కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 34వ వార్డు అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు, 8వ వార్డు కౌన్సిలర్ నిట్టు కృష్ణమోహన్ రావు పాల్గొన్నారు. కాలనీలో గల సమస్యలపై కూలంకషంగా చర్చించారు. పలు సమస్యలను వార్డు ప్రజలు వివరించగా వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా నిట్టు వేణుగోపాల్ రావు మాట్లాడారు. తెలియకుండా పోవద్దు అనేది కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, అనవసరమైన మాటలు మాట్లాడేసరికి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో నిన్న చెత్తను కూడా తీసుకొచ్చి మున్సిపల్ ముందర పోయడము, అంటే పబ్లిసిటీ కోసం చేయడం తప్ప వార్డుకు అభివృద్ధి కోసం నేను అంతకుముందు కూడా చెప్పిన, మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా చెప్పిన, మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయి, మీ వార్డ్ డెవలప్మెంట్ గురించి మీకు ఏదైనా అభ్యంతరం ఉన్నా కానీ రండి, నేను మాట్లాడతా. మాట్లాడుకొని ఏం సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలు ఒకటేసారి పరిష్కారం కావు. 6 నెలల నుంచి కరోనా ఉండడం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చేసుకుందామని క్లియర్గా చెప్పినా కానీ అసత్య ప్రచారాలు చేస్తూ అనవసరంగా ఓన్లీ 34వ వార్డు గ్రూప్లోనే దాన్ని వైరల్ చేసింది. అది చాలా బాధ అనిపించింది నాకు. ఎందుకంటే ఎన్నిసార్లు వచ్చినా ఆయనకు నేను ఇంటికి వచ్చినా ఆఫీస్కి వచ్చినా ఏ రెస్పెక్టివ్ వాళ్ళు ఇచ్చినా నేను వార్డు తిరిగొద్దామంటే కూడా నేను కనీసం ఈ వార్డులకు 10 సార్లు రావడం జరిగింది ఆయనతో. చాలామంది ఈ మెయిన్ రోడ్డు డ్రైన్ మొత్తం రోడ్డు మీద వారి ఇళ్లలోకి వస్తున్నాయంటే కూడా నేను ఇమ్మీడియట్ వర్క్ స్టార్ట్ చేయించి ఆ డ్రైన్ చేయించడం జరిగింది. పాత ఏదైతే ఎలక్షన్ ముందు ఉన్నాయో సిసి రోడ్లు అవి కూడా కంప్లీటు కాంట్రాక్టర్ స్టార్ట్ చేసి చేస్తుంది. హరిజన వాడలో బోర్ అవసరం ఉంది, మంచినీటి కొరత ఉందంటే ఇమ్మీడియట్ బోర్ అయిపోయడం జరిగింది. అక్కడ అన్ని వార్డుల కంటే ఈ వార్డుకు నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 40 లక్షలు అన్ని వార్డులకు 22 లక్షలు మినిమం వర్క్స్ ఏదైనా డ్రైన్స్ కానీ సిసి రోడ్స్ కానీ డెవలప్మెంట్ కోసం అప్రూవల్ ఇచ్చిన దాంట్లో హయ్యెస్ట్ అంటే ఒక వార్డుకు 50 లాక్స్ హయ్యెస్ట్ పెట్టాం. అది మా తమ్ముని వాడు, నా స్వార్థం అనుకోండి ఏమని అనుకోండి. తర్వాత 40 లాక్స్ 3-4 వార్డులకు పెట్టినాం, అందులో 34వ వార్డు. అంటే నేననేది ఏంటంటే అభివృద్ధి అనేది నాకు ఈ వార్డు పట్ల ఉన్న అభిమానం కానీ ఏదైనా కానీ కొద్దిగా కొద్దిగా ఏ ఇలా వీలైతే అలా ఫండ్స్ నేను అలోకేట్ చేసి డెవలప్మెంట్ చేద్దామనే ఉద్దేశంతో నేను పోతుంటే అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేసి అభివృద్ధి అనేది నాకు ఈ వార్డుకు 40 లక్షలు పెట్టినందుకు నా పార్టీ వాళ్ళ తరఫున మా నాయకుల తరఫున నాకు ఇబ్బంది ఎదురైంది అయినా